ఇటువంటి ఏమన్నా ఇప్పుడు ఆయన చేశారన్నా చెరువులో వెంచర్ గతంలో ఇగో చెరువు గిట్లుండే ఇప్పుడు టిఆర్ఎస్ నాయకుడు దత్త తీసుకున్న తర్వాత ఇగో ఇట్లా అయిపోయింది బిల్డింగ్ అయిపోయినే వెంచర్ కొట్టేసిండు చెరువు షర్వే పూర్తి చేసిరు అనుకోరాదు బొల్లారం వరకుంట చెరువును ఆక్రమించిన బిఆర్ఎస్ కార్పొరేటర్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ పేరిట వెలుస్తున్న విల్లాలు సర్వే నంబర్ ను మెన్షన్ చేయకుండానే పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ ఎన్జీటీ లో కేస్ ఫైల్ చేసిన స్వచ్ఛంద సంస్థ హెచ్ఎండిఏ సంగారెడ్డి కలెక్టర్ కు ఎన్జీటీ నోటీసులు నిర్మాణాలు ఆపకపోతే కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చిరు ఇరిగేషన్ శాఖ కట్టొద్దని చెప్పిందట హెచ్ఎండిఏ లో దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని ఆ శర్ల ముంచాల గది ఇట్లా తెచ్చి శర్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పేరు మీద నేను స్వచ్ఛందంగా ఇక్కడ ఒకటే చూపిస్తున్నారు మా దగ్గర దాదాపు ఒక 500 ఎకరాల భూమిని మీకు చూపిస్తా అసెండ్ ల్యాండ్లను చెరువు శికారాలను ఇలా ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి భూములకు ఒక్కొక్కరు లేఓటే పర్మిషన్ ఇచ్చినారు ఇంకొకరు చెప్పాలంటే లేఓటు భూమి ఉదాహరణకు సోమిడిలో ఉంటది అది ఆ సర్వే నెంబరు మీకు కొమిటిపల్లిలో ఉంటుంది అంటే ఇక్కడ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిన సంగతులు మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది మీకు దృష్టి కూడా జనగామ జిల్లాలో ఎట్లా ఉన్నాయి కబ్జాలు 100% కబ్జాలు జంగామ జిల్లాలో కాదు టోటల్ తెలంగాణలో ధరణి పేరు మీద చెరువులను కుంటలను అసెంబ్లీలను పట్టాలు ఇచ్చి ధరణి లెక్కించిన చరిత్ర ఉన్నది మరి అసెంబ్లీలను పట్టాలు ఎక్కించిన తర్వాత అమ్ముకోమని చెప్పినట్టే కదా ప్రభుత్వము అందుకోసమనే మా కాంగ్రెస్ ఏం చెప్తుంది ధరణి ఎత్తేయాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో పంచిన భూములన్నీ వీళ్ళు ధరణిలో ఎక్కిస్తున్నారు ఈరోజు ఎక్కించి అమ్ముకుంటున్నారు ఆ కాస్ట్ ల్యాండ్ గా ఒక వ్యాపారం చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ఈజీ మనీ చేసుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకోసమే ధరణి ఎత్తేయాలి ధరణిని బంగాళాఖాతంలో వేయాలి వేయాలి 100% మీ సిద్ధాంతం మా సిద్ధాంతం రైట్ ఇప్పుడు జంగా రాఘవరెడ్డికి పిసిసి మధ్యన షోకాజ్ నోటీస్ ఒకటి జారీ చేసింది నాకు పిసిసి గారు ఇవ్వలేదు నాకు 100% క్రమశిక్షణ సంఘం ఇచ్చారు 100% నేను ఎందుకు క్రమశిక్షణ దప్తా ఉన్నారు మీరు ఒకటి కాదు ఒకటి ఇచ్చింది ఏంటంటే జనగామ జిల్లాలో నాకు తెలియకుండా ఒక జిల్లా అధ్యక్షుని తెలియకుండా 5 మండలాల అధ్యక్షుల పేర్లు ప్రకటించబడతాయి ఎవరు ప్రకటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించిండు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటిస్తే నేను అడిగినా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడన్నా ప్రకటించాలి ఉందా ఎక్కడన్నా చట్టంలో ఉందా మన సిద్ధాంతంలో ఉందా మన మేనిఫెస్టోలో ఉందా అని అడిగినా అంటే లేదు అని చెప్పి రిటర్న్ లో జగ్గారెడ్డి గారు రాసిచ్చారు రాసిచ్చిందని తీసుకుపోయి నేను చూపించా క్యాన్సల్ చేసిండ్రు క్యాన్సల్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టిండ్రు ఇకు మీకు ఒక తెలుసు పొలిటికల్ క్లాసెస్ పెడతా ఉన్నారు ఆ క్లాసెస్ కు వాళ్ళని రమ్మని చెప్పి సాయంత్రం రాత్రి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ మండల పార్టీ అధ్యక్షులను ఆ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను నేను పెట్టినే కాదు గతంలో 4.5 లక్ష పెట్టినయ నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన అంతే తప్ప నేను కొత్త కూడా పెట్టినవి కూడా కాదు రాత్రి తొలగించి కొత్త ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మా పార్టీ ఇంటర్నల్ గా చెప్పిన నేను లెటర్లు ఇవ్వలేదు నేను పేపర్కి ఎక్కలేదు ఇంతవరకు కూడా నేను ఎక్కడ పార్టీ అంతర్గత విలువారాలను నేను పేపర్కి ఎక్కను పార్టీకి నేను చెప్తాను పార్టీకి లెటర్ రాసిను ఆ విధంగానే పార్టీకి లెటర్ రాసిన అది తప్పు అని చెప్పి నేను అడిగిన అడిగితే మహేష్ కుమార్ గౌడ్ నన్ను తిట్టిండు అని చెప్పి ఆయన నన్ను నోటీసు పంపిండు నా నోటీస్ పంపిన దానికి వివరణ ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయిన అయిపోయింది రెండవది నేను కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ హన్మకొండలో పోటీ చేస్తాను అనడం నన్ను జిల్లా అధ్యక్షుడే రాజీనామా చేసిండు నేను ఒక టీపీసీసీ మెంబర్ను ఒక జిల్లా అధ్యక్షుడిని నన్ను సస్పెండ్ చేసే అధికారం ఆయనకు లేదు కదా అని చెప్పంటే దాని మీద కూడా ఒక నోటీస్ ఇస్తే వివరణ ఇచ్చేసిన అయిపోయింది థ్యాంక్ యూ ఉంటుంది అంటే పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇంటర్నల్ పార్టీ ఎక్స్ప్లెనేషన్ సర్దు మరిగినట్టేనా పంచాయతీ సర్దు మరిగినట్టే కదా ఇప్పుడు కొత్త పంచాయతీ అటు వేమ నరేందర్ రెడ్డి అలాగే ఎవరు మన రాజేందర్ రెడ్డి రూపంలో కొత్త పంచాయతీ ఉంది కొత్త పంచాయతీ పార్టీ చూసుకుంటారు కదా మా పార్టీ చూసుకుంటారు అంటే ఇప్పుడు మీరు నమ్ముతున్నారా హనుమకొండ టికెట్ మీకు వస్తుందని తప్పకుండా నమ్ముతున్నా ఎవరికైతే కష్టపడుతుందో నీకు కర్ణాటక చూసినాం రాజేందర్ రెడ్డి కూడా 4-5 సార్లు టికెట్ కోసం ప్రయత్నం చేసి 100% ప్రయత్నం చేసిండు టికెట్ అందరికీ వస్తుందా అంటే రాజేందర్ రెడ్డికి ఇవ్వడం న్యాయం కాదంటారా నేను ఎందుకు తప్పు పడతా అట్లా అడగడం తప్పు కాదు కాకపోతే సమర్థవంతమైన వాడు ఎవరు పనిచేసేవాడు ఎవరు కాంగ్రెస్ పార్టీలో
ఎవరికి అమ్ముడుపోకుండా ఎవరికి తొలగకుండా దేనికి భయపడకుండా ఎవరు నిలబడతారు రేపొదన ప్రజలు ఎవర్ని ఆదరిస్తా ఉన్నారు ఎవర్ని గెలుస్తారు ఎవరు స్థానికుడు ఎవరు శత్రుత్వం తట్టుకుంటాడు సర్వే చెప్పిస్తుంది ఆ సర్వే ప్రకారం నాకొచ్చినా ఎవరికొచ్చినా మేము పని చేస్తాం అంతే తప్ప 100% ఇప్పుడు మాట్లాడుకుంటారా మీరు రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుకుంటారా అందరూ వేమ నరేందర్ రెడ్డి గారు అందరూ మాట్లాడుకుంటాం మాకేమో అదేం లేదు అంటే బి ఫామ్ ప్రకటన అయ్యే వరకు పంచదు అయిన తర్వాత అంతొకటేనా అంతొకటే 100% రేపు పంచదు కూడా ఏం లేదు రేపు వాళ్ళిద్దరిట్లో ఎవరికొచ్చినా మీరు పని చేస్తారు 101% పని చేస్తారు